హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ రెడీ వెల్ గమ్ మ్యాక్ టూ వచ్చారండి డెలిషా వ్ లాగ్స్ హలో ఎవ్రీ వన్ వెల్ గమ్ మ్యాక్ టు డెలిషా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి హోప్ ఎవరి వన్ ఇస్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్ ఈ రోజు అయితే మనం ఒక కుకింగ్ బ్లాగ్ అయితే చేయబోతున్నామండి ఈ రోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పనసకాయ బిర్యానీ వెజిటేరియన్స్ ఏ కాదండి నాన్ వెజిటేరియన్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ముందుగా మనం ఈ బిర్యానీకి ఒక లేతగా ఉన్న పంచకాయనైతే తీసుకోవాలి పంచకాయ చుట్టూ ఉండే పొట్టునైతే మనం తీసేసుకోవాలండి ఈ పంచకాయకి జిగురు ఎక్కువగా ఉంటుంది మన చేతులకి జిగురు అంటుకోకుండా ఉండాలంటే పంచకాయ కోసే ముందు చేతికి వంట నూనెనైతే అప్లై చేసుకోవాలండి ఇలా చేతులకి వంట నూనె అప్లై చేయడం వల్ల మన చేతులకి జిగురు అనేది అంటుకోదు ఇదొక సీజనల్ ఫ్రూట్ అండి దీన్ని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఈ పంచకాయ వలన కూడా మనకు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇందులో మనకు విటమిన్ ఏ బి సి కూడా ఉంటాయండి అంతేకాదండి దీంట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఐరన్ కూడా ఉంటుంది సో దీన్ని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిది అంతేకాదండి ఇది గుండెని బలంగా చేస్తుంది అలాగే మన చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా కూడా ఉంచుతుందండి చూడండి మేమైతే ఈ పంచకాయ ముక్కల్ని ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని రెండు మూడు సార్లు కాస్త పసుపు ఉప్పు వేసుకొని బాగా జిగురిపోయేంత వరకు కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇలా కడిగి పెట్టుకున్న పంచకాయ ముక్కల్లో ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ అలాగే గ్లాస్ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా చేయడం వల్ల మనకు పంచకాయలో ఉండే వగరు టేస్ట్ అనేది పోతుంది సో ఇప్పుడు మనం ఉడికించిన పంచకాయ ముక్కల్ని మరొక కడాయిలో ఆయిల్ వేసుకొని కాస్త దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలండి ఇలా వేయించడం వల్ల పంచకాయ ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం సో ఫస్ట్ అయితే బిర్యానీ ఉడకడానికి ఒక వెడల్పైన పాత్రను అయితే తీసుకోవాలండి దీన్ని స్టవ్పై పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అండ్ అలాగే పచ్చిమిర్చిని వేసుకొని వేగించాలండి దీంట్లో ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఈ ఫ్రై చేసేటప్పుడు టూ టూ త్రీ టేబుల్ స్పూన్ దాల్డాన్ని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ మరింత బాగుంటుంది ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ మరింత బాగుంటుంది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వీటిలోకి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి సో ఒక టమాటా అయితే సరిపోతుందండి ఈ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ సాల్ట్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి అండ్ అలాగే దంచి పెట్టుకున్న మిరియాలని కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఇక్కడ మీరు చూస్తున్న పేస్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టిన పేస్ట్ అండి ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో బాగా దగ్గరగా కలిపి దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించాలండి ఇలా దగ్గర అయిన తర్వాత ఈ టైంలో మనం పెరుగునైతే యాడ్ చేసుకోవాలి సో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో పెరుగు వేసిన తర్వాత బాగా కలిపి మరో రెండు నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలండి ఇలా పెరుగును యాడ్ చేయడం వల్ల ముక్క అయితే జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది సో దగ్గర పడిన తర్వాత మనం రేపు పక్కన పెట్టుకున్న పంచకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే మనం రైస్ని కూడా యాడ్ చేసేసుకుందామండి సో మనం తీసుకున్న రైస్కి గ్లాస్ రైస్కి అయితే మనం టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే పంచకాయ ముక్క కూడా ఉడకాలి కదండి అదే బాస్మతి రైస్ అయితే గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్నారా నీళ్ళు అయితే సరిపోతుంది సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మూతను పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకున్నామండి పంచకాయ ముక్కకి ఆ మసాలా అనేది పట్టి బాగా సాఫ్ట్గా అయితే ఉడుకుతుంది సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు ముక్క అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది చాలామంది పంచకాయ చప్పగా ఉంటుంది రుచి ఉండదు అనుకుంటారు కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా అయితే తింటారు సో ఇక్కడైతే చూడండి నేను సర్వింగ్ ప్లేట్లకి అయితే మన బిర్యానీని అయితే తీసేసుకున్నాను ముక్క చూడండి ఎంత స్మూత్గా ఉడికిందో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి సో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్